జగన్ గారి పాలన అయితే పేదలకు బాగుందండి, నాకు బాగలేదు. అందరికీ బాగుంది, పేదలకల్లా అన్నీ వస్తాయి, నా వరకైతే ఏం రాలేదు. ఎందుకంటే మరి అభిమానము మరి గవర్నమెంట్ సొమ్ము నాకు రాలేదు కానీ ఇప్పుడు వారికి పిల్లడు డిగ్రీ చదువుతాడు, డిగ్రీకి రెసివల్ వేశారు, పిల్లడికి రాలేదు. సొంత కొంప నాకు విజయనగరం జిల్లా, అక్కడ లేదు, సెంట్ భూమి లేదు. నాకు ఇక్కడ కూడా ఉన్న 30 సంవత్సరాలు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నుండి ఇల్లుకి పెడితే ఇప్పుడు రాలా. రాచార్యుడు ఉన్నప్పుడు రేషన్ కార్డు తప్ప వచ్చిందంతే, తప్పితే నా గవర్నమెంట్ సొమ్ము ఒక రూపాయి రాలేదైనా నేను బాధపడలే. జగన్ గారు 100కి 70% పనిచేస్తాను పేదల కోసం, దానికి నేను ఇదవుతాను. అంతే, నాకు అవ్వకపోయినా నేను కూలి చేసుకుని బతుకుతాను. నాకంటే ఇంకా తక్కువ ఎంతమంది ఉన్నారు, రోజుకెళ్తే నేను కష్టపడి 400, 300, 500 తెచ్చుకుంటాను. నేను జగన్ గారి ప్రభుత్వం పేదల కోసమే చేస్తానని నా ఆశ. అది పెడతామంటే ఎప్పుడు పెట్టినా జగనే గెలుస్తాడు. జగన్కు చేసిన అభివృద్ధి పేదల కోసమే ఆయన చేసింది, కాకపోతే ఏదో పనికిరాని పనులల్లా చేసి కాదు. పేదలు కావాలి, నేను ఎంతవరకు తిరిగాను పేదల కోసమే నేను బతుకుతాను అన్నాడు. ఇల్లు మందు గ్రేడ్లు పెంచినా కొంతమంది తాగిన వాళ్ళు చెప్తారు, మందు గ్రేడ్లు పెంచారు దానికోసమే ఇవిలో కొంతమంది అపోజిషన్గా మాట్లాడతారు. తప్పితే ఆయన చేసిన పనులల్లా పేదల కోసమే చేస్తాడు. అది ఏంటి, అది ఎంత వాస్తవం కాదండి. అది ఇప్పుడే నేను టీవీలో ఈ ఫోన్లో చూశాను. నేను పెన్షన్లు కొంతమందికి రావు, రేషన్ రాదు అంటే రేషన్ మంట వరకు ఫ్రీగా ఇచ్చారు, ఆఫ్ చేస్తారు. మామూలు రేటుకి ఇస్తారు 1 రూపాయి కిలో, 1 రూపాయే ఫ్రీకి ఇచ్చారని సంతోషించారు. ఇప్పుడు ఏమైంది, 1 రూపాయి కోసం ఏమవుద్ది? మళ్ళీ ఏదో నేను పోని చట్టాలు పెడతారు, అది పెడతారని ఊరకం చెప్తారు. అపోజిషన్లు చెప్పినవి దీనికి సంబంధం కాదు. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన వల్ల పేదల కోసం చేస్తానండి, దానికి ఉన్నది అభ్యంతరం లేదు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇవన్నీ పుట్టి మాటలు వేరు, మనం జరిగింది వేరేది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఎలక్షన్ పెట్టారనుకో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అలా నిమ్మగడ్డ రమేష్ రావు ఆయన ఏం చేశాడంటే, అప్పుడు కరోనా నేనప్పుడు కరోనా అనేసి ఆపేశాడు, మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తుందనేసి ఇప్పుడు ఏం చెప్తాడు, కరోనా తగ్గిపోయింది కదా ఇప్పుడు పెడుదామన్నాడు. ఆ ఒక్క ఆయన కోసమే ఆపింది, కానీ ఆయన ఎప్పుడు పెట్టినా జగన్మోహన్ రెడ్డి తాలూకులో గెలుస్తారు, దాని విషయంలో సందేశం లేదు. నేను వాస్తవంగా అయితే నేను జగన్మోహన్ అభిమానులు అయినా సరే ఆయన కోసం చెప్పడం కాదు, చేసింది పేదల కోసం చేస్తానని ఎప్పుడు మేము గ్యారంటీ చేస్తాం. అది అట్ట ఓ మాదిరి పర్లేదు, పథకాలు నేనేం పెట్టలేదమ్మా, పథకాల గురించి ఏం పెట్టలేదు, పెట్టిన వాళ్ళకి అంతనే అంటున్నారు. పెంచుతారని అనుకుంటున్నామమ్మా, నమ్మకం ఒక నమ్మకం అంతే, అది చెప్పలేమమ్మా మేము ఎవరికి వెళ్తారనేది, అంత అవగాహన లేదు మాకు. మాదిరి పర్లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.